చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది కన్నులు పెట్టుకుంటూ కొద్దిసేపటి చేరుకున్నారు ఏపీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్ను మూసారు నేడు అనారోగ్యంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన తొది శ్వాస విడిచారు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు హుటాహుటిగా చంద్రబాబు మహారాష్ట్ర రాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు ఈ క్రమంలోనే రామ్మూర్తి నాయుడు మరణ అక్కడికి చేరుకుంటున్నారు గత కొంతకాలంగా హైదరాబాద్ గజ్పౌల్ లో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందిన చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు నేటి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు ఇక తన చిన్నాన అనారోగ్యంతో ఉండడంతో నారా లోకేష్ అసెంబ్లీ సమావేశంతో పాటు ఇతర కార్యక్రమాలని రద్దు చేసుకుని హైదరాబాద్ లోని హాస్పిటల్ కి చేరుకున్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని అక్కడికి తిరిగి వచ్చేస్తున్నాడు మరి నారా రామ్మూర్తి నాయుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఉన్నారా కార్జున నాయుడు అమ్మనమ్మ దంపతుల రెండవ సంతానంగా జన్మించారు రామ్మూర్తి నాయుడుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిలో ఒకరు మరొకరు నారా గిరీష్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుండి నైన్టీన్ నైన్టీ నైన్ వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు ప్రస్తుతం మరి ఆయన లేరు అనే వార్త నారా కుటుంబాన్ని ఎంతో ఆవేదనకి గురి చేస్తుంది రామ్మూర్తి నాయుడు మరణం పట్ల టీడీపీ శ్రేణులు కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన చంద్రబాబు అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా సోదరుని మృతితో ఆయన తన ప్రచారాన్ని కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తిరిగి వస్తున్నారు రామ్మూర్తి నాయుడు గారి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నారావారిపల్లిలో జరగనున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది